युव चित्रकारुलु नालुगु अंशालनु प्रधानंगा चेसुकोनि वेसिन पेंटिंग्स चित्रकला प्रियुलनु मंत्रमुग्धुलनु चेस्तुन्नायि। हैदराबाद मादापूर्लोनि स्टेट आर्ट गैलरीलो 4x4 पेरुतो चित्रकला प्रदर्शन एर्पाटु चेशारु। सैंस, प्रकृति, मानव जीवन विधानं, आधुनिक सांकेतिक परिज्ञानं, आलोचना विधानंलो वच्चिन मार्पुल वंटि अंशालनु चित्राल द्वारा तेलियजेशारु। चित्रकला द्वारा समाजानिकि तम वंतु सहायं चेयालन्नदि तम लक्ष्यमनि युवकुलु तेलिपारु। ఫేర్ నుంచి ప్లాన్ చేసుకొని వర్క్ చేసాము। మై వర్క్స్ వచ్చేసి 4 మెంబర్స్ డిఫరెంట్ మీడియం డిఫరెంట్ స్టైల్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేశారు। నేను వచ్చేసి వీవింగ్ పైన చేశాను। నేను వీవింగ్ పైన గాంధీని తీసుకోవడం జరిగింది। ఎందుకు గాంధీని తీసుకున్నానంటే నా రీమేజ్ వీవింగ్ తన బట్టలు అతను గాంధీ అతనే నేర్చుకుంటాడు కాబట్టి నేను వీవింగ్ కమ్యూనిటీ వచ్చాను కాబట్టి వీవింగ్ ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి వీవింగ్ వర్క్ తీసుకున్నా। నా టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ జనరేషన్ స్మాల్ కిడ్స్ ని నేను తీసుకున్నానంటే అట్ ప్రెజెంట్ మొత్తం డిజిటలైజ్డ్ అయిపోయింది। ఈవెన్ స్టడీస్ కాని పిల్లలు తినాలన్నా దాని మొబైల్స్ లేకుండా వాళ్ళు తినరు, వీడియోలు చూపించాలి। సో దానాల బాగా అడిక్ట్ అయిపోయేసరికి నేను చాలా సీన్లు చూశాను లైవ్ లో। సో దాన్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సో నా స్టైల్లో నేను కూడా సొసైటీకి చెప్పాలి। అది కొంచెం తీసుకునే వాళ్ళు నెగటివ్ తీసుకోవచ్చు, నెగటివ్ పాజిటివ్ తీసుకోవచ్చు। నా వర్క్స్ వచ్చేసి నా ఐడియాలజీని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట। సో బ్రెయిన్ కి ను హ్యూమన్ హార్ట్ కి సంబంధించింది అండ్ దాంట్లో నా ఐడియాలజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ట్రావెల్ చేస్తున్నట్టు రిప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను అన్నమాట। నేను ఓవరాల్ గా ఎవల్యూషన్ ఆఫ్ ఉమెన్ లైఫ్ పైన చేశాను। అంటే ఓవరాల్ గా మనం ప్రపంచ వైజ్గా చూసుకుంటే మనిషిని ఒక మతంలో ఊరుకుపోయి జడ్జ్ చేశారన్నమాట। అంటే ప్రాక్టికల్ ఏది ఉందో అది కాకుండా ప్రాక్టికల్ లేని దాన్ని మనిషిపై నరుద్దారు। ఇప్పుడు మనము డార్విన్ ఎవల్యూషన్ ఉంది కదా, డార్విన్ ఎవల్యూషన్ని ఆయన రాసిన బుక్ కాకుండా ఇప్పుడు మనము తోయినా కొద్దిగా ఆ ప్రాక్టికల్ నిజాలన్నీ బయటపడుతున్నాం అంట సైన్స్ పరంగా। నేను అదే విధానాన్ని మనం ఈ నా పెయింటింగ్స్ ద్వారా చూపించడం జరిగింది।